దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి కోడవెల్లి, వేలువెన్ను, అలాగే మునుపల్లి పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో భాగముగా మరి ఉదయ కాలంలో మరి మా కుటుంబముతో దైవజనులుగా ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి దేవుని జనాంగం అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం ప్రకటించిన రీతిగా మరి బహిరంగంగా దీన్ని చేయడానికి లేదు కనుక లైవ్లో మీరందరూ కూడా ఏకీభవించి ప్రభువును మనసారా ఆరాధించాలని ప్రభునామాలు కోరుతున్నాను. దయచేసి మీరందరూ కూడా మెలకుగానే ఉన్నారని లేచి ప్రభువును ఆరాధించి రాబోతున్న ఉగ్రత నుండి, జరుగుతున్న పరిణామాల నుండి మనమందరము కూడా దేవుని సన్నిధానంలో మనల్ని మనము తప్పించుకుని నిమిత్తమై దేవుని పాద పద్మముల చెంత చేరి మనమందరం కూడా దేవుని బ్రతిమలాడదాం. మన జీవితాలను సరిచేయవాడు, మన జీవితాలను కట్టేవాడు, మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చేయు దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసంతో ప్రభువును ఆరాధిస్తూ ఆయన ప్రసన్నతను పొందుకుందాం. ఈ యొక్క ఆలయంలో ప్రియులరా, మరి ఏకీభవిస్తున్న మీరందరూ కూడా మీ గృహాలలో మీ కుటుంబాలతో మోకరించి దేవుని స్తుతిస్తూ ఈ ఆరాధనలో పాల్గొనాలని ప్రభునామాను కోరుచుకున్నా. అందరము కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయ కాలములు ప్రభా నీ పాద సన్నిధికి చేరి ప్రభా నీ నామమును కొరియాడుతూ స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా ఆరాధన ప్రభా నీకు యోగ్యమైనదిగా, నీకింపైనదిగా, అనేకులకు దీవెనకరముగా ప్రభా ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ కృపా కాపుదల చేత ఆదరించే దేవుడిగా మాతో ఉండి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం. ఈ స్తుతి ఆరాధనలో సమస్త ఘనత మహిమ ప్రభావము నీకు కలగాలని ప్రార్థన చేసి ఈ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నిన్ను స్తుతించడానికి మేము సిద్ధపడుతున్నాము తండ్రి. దేవుని దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించిన ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించిన ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుచున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుచున్న ప్రాణమా, చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవువాడు, చీకటిని వెలుగుగా చేసి ఆయనే ముందు పోవువాడు, సత్యమగు మార్గమగు మార్గమేసి సత్యమగు జీవమగు మార్గమేసి. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుచున్న ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుచున్న ప్రాణమా, చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు
ముందు పోవాడు చీకటిని వెళ్ళు పోగాచి ఆయని నీ ముందు పోవాడు సత్యమగు జీవమగు మార్గమేసే సత్యమగు జీవమగు మార్గమేసే అందరు చేతులు పైకి దేవుని నిరీక్షణించి ఆయనను స్తుతించిన ప్రాణమా దేవుని నిరీక్షణించి ఆయనను స్తుతించిన ప్రాణమా నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే ఆధారము తల్లిదనాను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లిదనాను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు రెండు చేతులు పైకి దేవుని నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధములు వాటిల్లదు నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధములు వాటిల్లదు శత్రువులు మిత్రులుగా మారిదరు శత్రువులు మిత్రులుగా మారిదరు దేవుని ఆయన నిరీక్షణ ఉంచి మనమందరము కూడా మనల్ని కాపాడేవాడు మనకు సహాయం చేయవాడు ఆయనే కనుక అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. స్తుతించిన ప్రాణమా పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు ధనికరా సంపన్నుడు నా దేవుడు కనికరా సంపన్నుడు మా దేవుడు దేవుని ఆందు ఆయన నిరీక్షణ ఉంచుదాం. అది కరోనా అంతకన్నా ఘోరమైనది ఈ లోకంలో పెంచిన మనల్ని కాపాడుతున్నాడు రక్షించే దేవుడు మనతో ఉండగా ఆయన నిరీక్షణ ఉంచుతే దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరచుదాం. స్తుతి మహిమలు నీకే ప్రభు నిజము నిండే కొని ఆడేదా స్తుతి మహిమలు నీకే ప్రభు నిజము నిండే కొని ఆడేదా రెండు చేతులు పెట్టింది హల్లెలూయా 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 దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా
దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన సన్నిధి ముఖ కాంతును ప్రభువును మనము మనసారా ఆరాధన చేస్తూ ఈ శ్రమల మధ్యలో, ఈ ఇరుకుల ఇబ్బందుల మధ్యలో, ఇంకో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ నుంచి తప్పించగలిగిన దేవుడు మన దేవుడని ఎరిగి దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ, ఆత్మతో సత్యముతో దేవుని కొనియాడుతూ, ప్రియులారా యథార్థముగా సత్యముగా దేవుని ఎత్తుకున్న బిడ్డలుగా ఆయన సన్నిధిలోనే మనము దేవుని గణపరిచే వారిగా మనం ఉందాం. మనల్ని విడిపించే నడిపించే ఆ దేవాతి దేవుణ్ణి మనసారా గణపరుస్తూ ప్రభువానికి వందనాలంటూ ఈ లోకంలో మన జీవితాల్లో మనకు మంచిది కనపడుతున్నది, మన జీవితాల్లో క్షేమాన్ని మనకిచ్చేది దేవుని జనాంగమా. ఆయన యొక్క రెక్కల క్రింద సురక్షితముగా మనం ఉండటమే, ఆయన మనం ఆరాధించడమే కనుక మనమందరము కూడా ప్రభువానికే స్తోత్రాలు అంటూ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడని, ఇశ్రాయేలీయులను ప్రభు చేయో వాడని, ఇశ్రాయేలీయులను ప్రభు చేయో వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయుచేరులు పెట్టుచున్న వాడని, వాటికన్నీయుచేరులు పెట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే
స్తోత్రము గానము చేయుటయే మంచిది.
పరిశుభ్రపడుతున్నాము. ఈ లోకంలో దేవుని జనాంగమా, ఈ కరోనా వైరస్ నుండి మనల్ని తప్పించగలిగిన దేవుడు, ఏకైక మన ఆరాధికుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు, బిడలారా నినివే పట్టణము మీదకి ఉగ్రత వస్తుందని వార్త విన్నప్పుడు రాజు మొదలుకుని పశువుల వరకు కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఉపవాసం ఉండి వారు వారి సింహాసనములను దిగి వారి పశ్చాత్తాపం పడి దేవుణ్ణి కొనియాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఉగ్రత నుంచి తప్పించిన దేవుడే. ఇదిగో ఈ కరోనా వైరస్ ఉగ్రత నుంచి మన దేశాన్ని ప్రపంచాన్ని తప్పించే దేవుడు కనుక ఒక్కసారి ఆయన వైపుకు ప్రభువా, నీవే మా క్షేమమని, నీవే మా ఆధారమని, నీవే మా రక్షణ అని దయచేసి ఎవరి గృహాల్లో వారు ఈ ఆన్లైన్లో ఆరాధనలో ఎక్కిపోయిస్తున్న బిడ్డలారా, దయచేసి హృదయాంతరంగముగా ఆరాధన చేయండి, హృదయాన్ని తెరవండి. ఇదిగో నాశనము మన కుటుంబాలపై, ఇదిగో శోధన మన యొక్క గ్రామాలపై, కరోనా వైరస్ మన యొక్క దేశంపై ఇదిగో పెను ప్రమాదాన్ని సృష్టించబోతుంది. కనుక మనమందరము కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవారుగా, మెలకువగా ఉన్నవారుగా, క్షమాధారం ఆయనే కనుక నీకు వందనాలు. ఒక్కసారి మాతో పాటు ఏకీభవించండి, ఇంకా నాకు పర్వాలేదులే అనేటువంటి మనసు రానవద్దు దయచేసి. ఇదిగో ఈ ప్రమాదము మన కుటుంబాలపై, మన వ్యక్తిగత జీవితాలపై, ఇదిగో ఎంతో మంది నలిగిపోతున్నటువంటి, ఎంతో మంది ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మరణాలు పాలయ్యారు. ప్రభా ఇంకను దేవుడు మీకు మాకు మనందరికీ క్షేమాన్ని ఇచ్చాడు కనుక ఆ క్షేమాన్ని ఇచ్చిన దేవునికి ప్రభానికే స్తోత్రాలు అంటూ, యేసు నీకు వందనాలు అంటూ. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా, నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవ నూతన కృపను, నూతన బలమును నవ నూతన కృపను నేటి వరకు దయ చేయుచున్నావు. నిన్నే ఆరాధించు మంచిది పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకే నయాలు, నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా, నీవే కృపాధారము. అందరు చెప్పాలి దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆనందించి తిని అనురాగ బందార ప్రియ గదే.
ఆధారము నా యేసయ్యా సర్వ కృపానిధి సియోను పురవాసి నిశ్వాసముకై నన్ను విడిపించివి సర్వ కృపానిధి సియోను పురవాసి నిశ్వాసముకై నన్ను విడిపించివి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సారము కలిగి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సారము కలిగి శిథిలము కాని సంపద ఎన్నొక్కకై దాచితివి సాహసమైన గొప్ప కార్యమును నాకై చేసితివి శిథిలము కాని సంపదలెన్నొక్కకై దాచితివి సాహసమైన గొప్ప కార్యమును నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై ప్రార్థించుచున్నాము ఆరాధించును పరిశుద్ధుడా నీ స్తోత్రాది అందులో రెండు చేతులు పైకెత్తి ఆకాశమునకు ఆశీర్వదించు దేవుడు మన ఆరాధనలు స్వీకరించి మనల్ని బలపరచు నీ స్తోత్రాది నీకే నయా నీవే కృపాదారము ప్రియ కరేవా నీవే క్షేమాదారము నా యేసయ్యా నీవే కృపాదారము నాకే కరేవా నీవే క్షేమాదారము చప్పులు కొడుతూ పాడదాం నా యేసయ్యా ప్రాకారములను దాటించితివి పావనమూర్తివి ప్రాకారములను దాటించితివి ప్రార్థనమినేవి పావనమూర్తివి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో కార్యములను నూతన పరచి పవనమైన జీవన యాత్రను విజయమునిచ్చితివి పరమరాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి పవనమైన జీవన యాత్రను విజయమునిచ్చితివి పరమరాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి పరచినావు రెండు చేతులు పైకి నీ స్తోత్రగీతం నిజరయా నిన్నే ఆరాధించును పరిశుద్ధురా నీ స్తోత్రగీతం నిజరయా నీవే కృపాదారము ప్రియ క్షేమాధారము మనల్ని నడిపించే దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చేవాడు ఆయనే గనుక ఈ ఉదయకాలంలో ఆయన పాద సన్నిధికి చేరిన మనము ఆయన పాద పద్మముల చేత చేరిన మనము ఇదిగో ప్రభువును మనసారా మనం ఆరాధన చేస్తూ
జ్వరం రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి దేవుడు మనలను తప్పించు రీతిగా, ఇదిగో ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మనలను మన కుటుంబాలను దేవుడు విడిపించి నడిపించి బలపరచు రీతిగా ప్రభువానికే స్తోత్రాలు అంటూ మనసారా దేవుని సన్నిధిలో ఉన్న మనము మనలను బలపరిచే ఆ దేవాతి దేవుని బట్టి, మనలను నిలబెట్టే దేవాతి దేవుని బట్టి, క్షమాధానం ఆయననే కనుక, మన ఆనందం ఆయనలోనే కనుక, మన ఆశీర్వాదం ఆయనలోనే కనుక ప్రభువానికి వందనాలు అంటూ ఒక్కసారి ఆ కృప కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తున్న మనము, ఆయన సన్నిధి ముఖ కాంతిలో ఉన్న ఆయన యొక్క ఆశీర్వాదం అంతా దేవుడు మనపై మెండుగా దింపు రీతిగా, మెండుగా మనలను అభిషేకించు రీతిగా, ఆయన పరిశుద్ధాత్మ కాపుదలలో మనల్ని మన సంఘాలను మన దేశాన్ని మన ప్రపంచాన్ని కూడా దేవుడు కాపాడి దేవుడు విడిపించే రీతిగా ప్రభువానికి వందనాలు అంటూ యేసునికి వందనాలు అంటూ యేసునికి వందనాలు యేసునికి వందనాలు స్తోత్రాలు అంటూ పదే పదే నిన్నే చేరగా అనుక్షణం నీవే జాక్షగా పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే జాక్షగా కోటలో కన్నీటి బాటలు కలవరాల కోటలు కన్నీటి బాటలు కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా నీ సన్నిధి వీడగా సన్నిధించి పాడనా నీ సన్నిధి వీడగా సన్నిధించి పాడనా నీ కొరకే భజమెట్టి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే పరిశుద్ధాత్మ కాపుదల మన కుటుంబాలపై మన సంఘాలపై మన యొక్క కరోనా వైరస్ నుంచి మన దేశాన్ని మన ప్రపంచాన్ని దేవుడు కాపాడు దేవుడు కరుణించు రీతిగా గట్టిగా చెప్పగలుగుతాం.
ఆయనే మన స్తుతుల సింహాసనంపై ఆశీర్వదించి మనల్ని బలపరచుదేవుడు. తన కృపనిచ్చువాడు, ఆదరణ ఆశీర్వాదమును మనకిచ్చే దేవుని బట్టి మనమందరం కూడా ఎక్కడ వారం అక్కడే కొద్ది నిమిషాలు మౌనంగా ప్రభా మమ్మల్ని కరుణించు అని మనస్సుతో మౌనంగా ఉంటూ ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలుగా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనస్సుతో ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అంటూ దేవుడే తన ముఖ కాంతిలో మనలను బలపరచుదేది. దేవుడే తన పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా మనలను ఆదరించి ఆవరించి తన మహిమతో నింపుతుంది. ఆయనే నిత్యమైన విలువ, ఆయనే మనలను బలపరచేవాడు, ఆయనే మనల్ని విడిపించేవాడు, ఆయనే తన కృప చేత మనల్ని ఆదరించింది. ప్రభువా నీకు వందనాలు. అలా మౌనంగా ఇదిగో ఉదయ కాలంలో ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్న దేవుని జనాంగమా, ఆయన మాత్రమే మనలను కాపాడి, ఆయన మాత్రమే మనల్ని రక్షించే దేవుడు. ఇదిగో అనేక పర్యాయములు దేవుడు మనసు ఉండి మనలను బలపరిచిన దేవుడు, ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందుల మధ్యలో నుంచి మనల్ని నడిపించిన దేవుడు. ఎదురుగలిగిన సమయంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఇదిగో ఈ కరోనా వైరస్ నుంచి మనలను మన కుటుంబాలను దేవుడే విడిపించు రీతిగా, దేవుడే నడిపించే రీతిగా ప్రభా మన దాటిపోవద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. ఒక్కసారి నీ కృపను కాపుదలగా మాకు ఉంచండయ్యా, బలపరచండయ్యా, నీ భాగ్యమతో నింపండయ్యా. ఒక్కసారి ప్రభా నీవే 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 అయ్యా, ఒక్కసారి ఒక్కసారి ప్రభా దయతో ప్రభా మమ్మల్ని క్షమిస్తూ ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని నిలబెట్టండి, మమ్మల్ని బలపరచండి, నీ కృప చేత నింపండి. ఒక్కసారి ప్రభా నీ వందనాలు స్తోత్రాలు. ఆ కృప కలిగిన దేవుడే మనకు క్షమాధారమై ఆయనే మనల్ని రక్షించేవాడై ఆయనే మనకు ఆశ్రయమై ఆ ఉన్నటువంటి ఆ దేవాతి దేవుని యేసు నీకు వందనాలు. దయచేసి బిడలారా దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. ఇదిగో ఇంకా యోనావలే ఇంకా యేసు ప్రభు శిష్యులు మెలకు లేకుండా ఉన్నారు. ఆయన చెప్పాడు మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఒక్కసారి నువ్వు ఇంకా మేల్కోకపోతే, ఇంకా నువ్వు ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని వెతకపోతే, ఇదిగో ఈ ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవరు, నిన్ను విడిపించేవారు ఎవరు? ప్రియులారా అందుకే మనమందరము కూడా ప్రభువానికే స్తోత్రాలు. ఈ కృప కలిగిన దేవుని ప్రభువానికే స్తోత్రాలు. మాతో ఉన్నందుకయ్యా, మాతో ఉంటున్నందుకయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు అంటూ యేసు నీకు వందనాలు అంటూ నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ సింహాసనా సీనుడవు
ఆయన సన్నిధిలో ఉన్నామా, ఆయన సన్నిధిలో వాకరించాము, ఆయన ప్రసన్నతను పొందుకోవడానికి ఆయనను స్తుతించిన మనం, మనతో దేవుడు ఉన్నాడు, మనల్ని బలపరచబోతున్నాడు. ఒక్కసారి బిడ్డలారా, ఒక్కసారి ఈ యొక్క ఆరాధనలోకి వేస్తున్న ప్రతి బిడ్డ కూడా, ఈ ఆరాధనలో ఈ యొక్క ఆన్లైన్లో మన లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ఒక్కసారి ముక్కుడి చేతిని పైకెత్తి, ఇదిగో ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ కరోనా వైరస్ కొరకు చేతి గుడి చేతిని పైకెత్తి అందరం ప్రార్థన చేద్దామా, స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు ఇస్తుంది ఒక్కసారి, ప్రభా ఒక్కసారి అయ్యా నీ కృపను భావించండి, దాటిపోవద్దయ్యా, నీకు ఒక్కసారి మా కుటుంబాలకు నీవే ఆధారమైన దాటిపోవద్దయ్యా, మా దేశాన్ని ప్రభా, మా దేశాన్ని ప్రభా ఈ కరోనా వైరస్ నుంచి కాపాడండి అయ్యా. దీని కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా ప్రధానిని, ముఖ్యమంత్రులను, అధికారులను, వైద్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య వారు చేస్తున్నా సేవ ప్రభావంగా మార్చబడి రీతిగా నిస్సందరూ దాటిపోవద్దయ్యా, వెళ్ళిపోవద్దయ్యా, అయ్యా నిన్ను అడుగుతున్నావయ్యా, నిన్ను గోజాడుతున్నావయ్యా, మా రాష్ట్రాన్ని అయ్యా, మా యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభా ఒక్కసారి హస్తగతంలో తీసుకుని క్షమించండి, మా యొక్క చూపు వలన, మాట వలన, ప్రవర్తన వలన మీకు బాధ కలిగించి ఆయాసం కలిగించినటువంటి ప్రతి అర్పణాన్ని ప్రభా అయ్యా నీకు దూరమై ప్రభా ఎక్కడకో మేము ప్రపంచ అంతరిక్షములకు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాము, కానీ భూమి మీదే వచ్చి ఉన్న ప్రతి ప్రమాదాన్ని ప్రభా గుర్తించలేకపోతున్నాము ప్రమాదాన్ని ప్రభా తప్పించేదే ఉండవని ప్రభా ఒక్కసారి అలాగే ప్రార్థన చేద్దాం ప్రభా, నీకే స్తోత్రాలు. ఒక్కసారి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, ఎక్కడెక్కడైతే నీ కుటుంబం ఉందో, ఎక్కడెక్కడైతే నీ బంధువులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఏ స్థలంలో అయితే ఉన్నారో, వారు విదేశాల్లో ఉన్నా వారి క్షేమం కొరకు ప్రార్థన చేద్దామా, క్షేమం కొరకు ప్రార్థన చేద్దామా. దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా. ఆరోగ్యం నుంచి వాడు ఆయనే, ఏ తెగుని కూడా మన సమీపదని తెలియజేసిన వాడు ఆయనే, మహోన్నతిని చాటున నివసించే వాడే, సర్వశక్తులు నేను విశ్రమిస్తాడని చెప్పిన వాడు ఆయనే కనుక దాటిపోవద్దయ్యా, 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 దాటిపోవద్దయ్యా. మా రక్షకుడ అయ్యా, మా బాలము నీవేనయ్యా, మా కోట నీవేనయ్యా, మా ఆశ్రయము నీవేనయ్యా, మా రక్షకుడు నీవేనయ్యా. అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను, యేసుని కొందనా, యేసుని కొందనా, యేసుని కొందనా, యేసుని కొందనా. మన వ్యక్తిగతంగా మనం చేసిన ప్రార్థన, మనం చేస్తున్నటువంటి ఉమ్మార, మనం దేవుని దగ్గర గోజాడుతున్నటువంటి ఈ సమస్యలన్నింటిలో నుంచి మనల్ని విడిపించి మన కుటుంబాలను రక్షించే ఆ దేవాది దేవునికి ఒక్కసారి అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, 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 స్తోత్రం. బిడలారా, ప్రభుత్వం మనకేం తెలియచేస్తుందో, ఆ ప్రభుత్వాన్ని చెబుతున్న రీతిగానే మనం ముందుకు వెళుతూ ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో, ఇది 22వ రోజు, మనమందరం ఈ రీతిగా ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చిన ఆ దేవాది దేవుని బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు జరిగిస్తూ మనమందరము వ్యక్తిగత ప్రార్థనలు చేస్తూ దేవునికి మహిమ కలిగినటువంటి క్రైస్తవులుగా, దేశము పట్ల, ఇదిగో మన ప్రజల పట్ల, ముఖ్యంగా అధికారుల పట్ల బాధ్యత కలిగిన బిడ్డలుగా, నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలని తెలియజేస్తూ ప్రభువానికి వందనాలంటూ చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. మీ హృదయం మీద కుడిచేపెట్టి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మాకు ధైర్యాన్ని కొంటయ్యా, మాకు శక్తిని మీరు దయచేసి, మా బలము నీవేనయ్యా, మా కోట నీవేనయ్యా, మా ఆశ్రయము నీవేనయ్యా, మా ఆనందము నీవే. పరిశుద్ధుడా మహోన్నతుడా, మా గొప్ప దేవుడా, మాతో ఉన్నవాడా అయ్యా ప్రభు, మరి ఈ యొక్క ఆరాధనను నువ్వు మాతో ఉన్నావు ప్రభు. మేమందరం కలిసి
నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, స్తుతించి ఉన్నాం. మమ్మల్ని దాటిపోవని, మమ్మల్ని విడిచిపెట్టవని, మమ్మల్ని మరణానికి అప్పగింపవని, అయ్యా నీ యొక్క రక్షణలో ఆనందిస్తున్న బిడ్డలుగా, నీ రాజ్యంలో చేరే బిడ్డలుగా, ఇదిగో నీ రాకడకు జరగబోతున్నటువంటి ఈ సూచనలన్నింటినీ మేము గుర్తిస్తూ ప్రభువా, నీకు సమీపస్తులమై నీ సన్నిధిని విడవక, నీ నామమును గణపరిచే భాగ్యం మాకు దయచి, నీ మహిమతో నింపండి, నీ కృపతో నింపండి. ఈ సమయంలో ఉదయ కాలపు ఆరాధనలో ప్రభా, ఈ యొక్క లైవ్ వీక్షించిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని యేసు క్రీస్తు నామములో ప్రభా, ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక, యేసు నామములో గొప్ప విడుదల కలుగును గాక, వ్యాధి బాధల సమస్యల నుంచి దేవుడే నడిపించును గాక, ప్రతి కీడు నుంచి విడుదల కలుగు చేసి శత్రువుపై జయమిచ్చును గాక, వాటి రీతిగా నీ కాపుదల ఉంచి మరలా ఉదయంలో నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని, ఈ బయట కాలం అంతటిలో ప్రభుత్వం మాకు ఏమైతే తెలియజేస్తుందో వాటన్నిటిని పాటించే మనస్సును మాకు, సంఘాలకు, గ్రామాలకు, ప్రపంచానికి, మా భారతదేశానికి కూడా మీరు కలిగించు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండును గాక, ఆమేన్. యేసు రక్తమే ప్రభు, రక్తమే ప్రభు, యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్. నలిగిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా, నలిగిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా, రక్షణానందం నింపుము దేవా, రక్షణానందం నింపుము దేవా, పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా, మన దేశాన్ని కాపాడే దేవుని కృప మనకి తోడై ఉండును కాక, ఆమేన్.